Hello friends, welcome to our channel Ashana Rathipalli. In this spoken English video 2, I would like to teach you words or phrases or sentences 26 to 50. Second, use of is auxiliary verb. Third, speak first topic 2 about myself. Now, we have to learn words or phrases or sentences. Loniki randi, please come in. Loniki randi, please come in. Aa pani cheyakandi, please don't do that. Aa pani cheyakandi, please don't do that. Koncham agandi, please wait. Abhinandanalu, congratulations. బాగా చేశావు, వెల్ డన్. సంతోషంగా ఉండు, బీ హ్యాపీ. దేవునికి కృతజ్ఞతలు, థ్యాంక్ గాడ్. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, మే గాడ్ బ్లెస్ యు. మీకు కూడా సేమ్ టు యు. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఎంత విచారకరం, హౌ సాడ్. త్వరగా కానీ, హరియ. ఎంత సాహసం అతనికి, హౌ డేర్ హీ. నిశ్శబ్దంగా ఉండండి, ప్లీజ్ కీప్ క్వైట్. నిశ్శబ్దంగా ఉండండి, ప్లీజ్ కీప్ క్వైట్. అవును అదే, ఎస్ ఇట్ ఈస్. అవునా, ఇజ్ ఇట్. మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇలాంటి శుభదినాలు అనేకం కావాలి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హురా, నేను గెలిచాను. హురా, ఐ హావ్ వన్. ఎంత అర్ధరహితం, వాట్ నాన్ సెన్స్. ఎంత ఆశ్చర్యకరం, వాట్ ఏ ప్లీజెంట్ సర్ప్రైజ్. ఎంత గొప్ప ఆలోచన, వాట్ అన్ ఐడియా. మీకు స్వాగతం, వెల్కమ్ సార్. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎంత బాగుంది, హౌ స్వీట్. ఈ వర్డ్స్ను ఒకటికి రెండు సార్లు అంటే వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తే బాగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్. ఈజ్ ఐఎస్ ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఈజ్ అనే ఈ ఆక్సిలరీ వర్బ్ను వేర్తో ఉపయోగిస్తాము, ఒకసారి చూద్దాం. ప్రొనౌన్స్ సర్వనామాలు ఐ వి యు ఈషి ఇట్ దే, ఐ వి యు ఈషి ఇట్ దే, ఇవి సర్వనామాలు. ఈ సర్వనామాల్లో వీటిని థర్డ్ పర్సన్ ఐ నేను, ఐ నేను, వి మేము, యు నీవు, యు మీరు, ఈ అతడు, షి ఆమె, ఇట్ అది లేక ఇది, దే వారు. ఇందులో ఈషి ఇట్, వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. వీటితోని ఈజ్ను ఉపయోగిస్తారు. ఈ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, ఈ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఇంకా థర్డ్ పర్సన్ నేమ్స్ రామ, సీత, అల్లా, అక్బర్, యేసు మొదలైన సింగులర్ థర్డ్ పర్సన్స్ తో కూడా ఉపయోగిస్తారు. రామ ఈజ్, సీత ఈజ్, ఈ విధంగా కూడా ఉపయోగిస్తాం. ఇంకా దిస్ దట్, దిస్ ఇది,
దట్ అదే వీతో కూడా ఈజ్ ను ఉపయోగిస్తాము దిస్ ఇస్ దట్ ఇస్ ఇప్పుడు 24 ఇంపార్టెంట్ పదాలలో రెండోదైన ఈజ్ అనే పదాన్ని అభ్యసిస్తాం ఈజ్ ఐఎస్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు ఈ ఈజ్ అనే ఆక్సిలరీ వర్బ్ ఈజ్ అనే పదము ఈషి ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్తో వస్తుంది ఇంకా దిస్ దట్ అనే పదాలతో కూడా వస్తుంది ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం మీరు కూడా తెలుగు వాక్యాలను చూస్తూ ఇంగ్లీష్ వాక్యాలని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అనడానికి ప్రయత్నం చేయండి అతడు రాస్తూ ఉన్నాడు ఈజ్ రైటింగ్ ఆమె వెళ్తూ ఉన్నది షీ ఈజ్ గోయింగ్ అది వెళ్తూ ఉన్నది ఇట్ ఈజ్ గోయింగ్ ఇది వెళ్తూ ఉన్నది దిస్ ఈజ్ గోయింగ్ అది వెళ్తూ ఉన్నది దట్ ఈజ్ గోయింగ్ అతడు రాయడం లేదు ఈజ్ నాట్ రైటింగ్ ఆమె రాయడం లేదు షీ ఈజ్ నాట్ రైటింగ్ అది వెళ్ళడం లేదు ఇట్ ఈజ్ నాట్ రైటింగ్ గోయింగ్ ఇది వెళ్ళడం లేదు దిస్ ఈజ్ నాట్ గోయింగ్ అది వెళ్ళడం లేదు దట్ ఈజ్ నాట్ గోయింగ్ అతడు రాస్తున్నాడా ఇజ్ హి రైటింగ్ ఆమె రాస్తున్నదా ఇజ్ షీ రైటింగ్ అది వెళ్తున్నదా ఇజ్ ఇట్ గోయింగ్ ఇది వెళ్తున్నదా ఇజ్ దిస్ గోయింగ్ అది వెళ్తున్నదా ఇజ్ దట్ గోయింగ్ అతడు రాయడం లేదా ఇజ్ంట్ హి రైటింగ్ ఆమె రాయడం లేదా ఇజ్ంట్ షీ రైటింగ్ అది వెళ్ళడం లేదా ఇజ్ంట్ ఇట్ గోయింగ్ ఇది వెళ్ళడం లేదా ఇజ్ంట్ దిస్ గోయింగ్ అది వెళ్ళడం లేదా ఇజ్ంట్ దట్ గోయింగ్ అతడు ఒక ప్రొఫెసర్ ఈజ్ ఏ ప్రొఫెసర్ ఆమె ఒక నర్తకి షీ ఇస్ ఏ డాన్సర్ అది ఒక ఇల్లు ఇట్ ఇస్ నాట్ అది ఒక ఇల్లు ఇట్ ఇస్ ఏ హౌస్ ఇది ఒక కుక్క దిస్ ఇస్ ఏ డాగ్ అది ఒక తోట దట్ ఇస్ ఏ గార్డెన్ అతడు ఒక ప్రొఫెసర్ కాదు He is not a professor. ఆమె నర్తకి కాదు. She is not a dancer. అది ఒక ఇల్లు కాదు. It is not a house. ఇది ఒక కుక్క కాదు. This is not a dog. అది ఒక తోట కాదు. That is not a garden. అతడు ఒక ప్రొఫెసరా? Is he a professor? ఆమె ఒక నర్తకియా? Is she a dancer? ఇది ఒక ఇల్లు. Is it a house? ఇది ఒక కుక్క. Is this a dog? అది ఒక తోట. Is that a garden? అతడు ఒక ప్రొఫెసర్ కాదా ఇజెంట్ హి ఏ ప్రొఫెసర్ ఆమె ఒక నర్తకి కాదా ఇజెంట్ షీ ఏ డాన్సర్ అది ఒక ఇల్లు కాదా ఇజెంట్ ఇట్ ఏ హౌస్ ఇది ఒక కుక్క కాదా ఇజెంట్ దిస్ ఏ డాగ్ అది ఒక తోట కాదా ఇజెంట్ దట్ ఏ గార్డెన్ అతడు ప్రమోట్ చేయబడుతున్నాడు ఇస్ బీయింగ్ ప్రమోటెడ్ ఆమె ఇవ్వబడుతోంది షీ ఇస్ బీయింగ్ గివెన్ అది లేక ఇది తీసుకొనబడుతోంది ఇట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఇది తినబడుతోంది దిస్ ఈస్ బీయింగ్ ఈటెన్ అది అలంకరించబడుతోంది దట్ ఈస్ బీయింగ్ డెకరేటెడ్ అతడు ప్రమోట్ చేయబడటం లేదు హి ఇజంట్ బీయింగ్ ప్రమోటెడ్ ఆమె ఇవ్వబడడం లేదు షి ఇజంట్ బీయింగ్ గివెన్ అది తీసుకొనబడటం లేదు ఇట్ ఇజంట్ బీయింగ్ టేకెన్ ఇది తినబడటం లేదు దిస్ ఇజంట్ బీయింగ్ ఈటెన్ అది అలంకరించబడటం లేదు దట్ ఇజంట్ బీయింగ్ డెకరేటెడ్ అతడు ప్రమోట్ చేయబడుతున్నాడా ఇజ్ హి బీయింగ్ ప్రమోటెడ్ ఆమె ఇవ్వబడుతోందా ఇస్ హి బీయింగ్ గివెన్ అది తీసుకొనబడుతోందా ఇజ్ ఇట్ బీయింగ్ టేకెన్ ఇది తినబడుతోందా ఇస్ దిస్ బీయింగ్ ఈటెన్ అది అలంకరించబడుతోందా ఇస్ దట్ బీయింగ్ డెకరేటెడ్ అతడు ప్రమోట్ చేయబడటం లేదా ఇజెంట్ హి బీయింగ్ ప్రమోటెడ్ ఆమె ఇవ్వబడటం లేదా ఇజెంట్ షీ బీయింగ్ గివెన్ అది తీసుకొనబడటం లేదా ఇజెంట్ ఇట్ బీయింగ్ టేకెన్ ఇది తినబడటం లేదా ఇజెంట్ దిస్ బీయింగ్ ఈటెన్
అది అలంకరించబడటం లేదా isn't that being decorated అతడు ధనవంతుడు he is rich ఆమె పేదరాలు she is poor అది పొడవైనది it is tall ఇది పొట్టిది this is short అది గట్టిది that is strong అతడు ధనవంతుడు కాదు he is not rich ఆమె పేదరాలు కాదు she is not poor అది పొడవైనది కాదు it is not tall ఇది పొట్టిది కాదు this is not short అది బలమైనది కాదు that is not strong అతడు ధనవంతుడా is he rich ఆమె పేదరాలా is she poor అది పొడవైనదా is it tall ఇది పొట్టిదా is this short అది బలమైనదా is that strong అతడు ధనవంతుడు కాదా isn't he rich ఆమె పేదరాలు కాదా isn't she poor అది పొట్టి పొడవైనది కాదా isn't he tall అది పొట్టిది కాదా isn't he short అది బలమైనది కాదా isn't that strong అతడు ఒక ధనిక వ్యక్తి he is a rich person ఆమె ఒక పేద స్త్రీ she is a poor woman అది ఒక పొడవైన చెట్టు it is a tall tree ఇది ఒక పొట్టి రిబ్బన్ దిస్ ఇస్ ఏ షార్ట్ రిబ్బన్ అది ఒక బలమైన ఎద్దు దట్ ఇస్ ఏ స్ట్రాంగ్ ఆక్స్ అతడు ఒక ధనిక వ్యక్తి కాదు ఇస్ హి ఏ రిచ్ పర్సన్ ఆమె ఒక పేద స్త్రీ కాదు ఇస్ షీ ఏ పూర్ వుమన్ అది ఒక పొడవైన చెట్టు కాదు ఇట్ ఇస్ నాట్ ఏ టాల్ ట్రీ ఇది ఒక పొట్టి రిబ్బన్ కాదు దిస్ ఇస్ నాట్ ఏ షార్ట్ రిబ్బన్ అది ఒక బలమైన ఎద్దు కాదు దట్ ఇస్ నాట్ ఏ స్ట్రాంగ్ ఆక్స్ అతడు ఒక ధనిక వ్యక్తి ఇస్ హి ఏ రిచ్ పర్సన్ ఆమె ఒక పేద స్త్రీయా ఇస్ షీ ఏ పూర్ మ్యాన్ అది ఒక పొడవైన చెట్ట ఇస్ ఇట్ ఏ టాల్ ట్రీ ఇది ఒక పొట్టి రిబ్బన్ ఇస్ దిస్ ఏ షార్ట్ రిబ్బన్ అది ఒక బలమైన ఎద్ద ఇస్ దట్ ఏ స్ట్రాంగ్ ఆక్స్ అతడు ఒక ధనిక వ్యక్తి ఇజెంట్ హి ఏ రిచ్ పర్సన్ ఆమె ఒక పేద స్త్రీ కాదా ఇజెంట్ షీ ఏ పూర్ మ్యాన్ అది ఒక పొడవైన చెట్టు కాదా ఇజెంట్ ఇట్ ఏ టాల్ ట్రీ ఇది ఒక పొట్టి రిబ్బన్ కాదా ఇజెంట్ దిస్ ఏ షార్ట్ రిబ్బన్ అది ఒక బలమైన ఎద్దు కాదా ఇజెంట్ దట్ ఏ స్ట్రాంగ్ ఆక్స్ అది లేక ఇది నాది ఇట్ ఇస్ మైన్ ఇది మాది ఇట్ ఇస్ అవర్స్ ఇది నీది ఇట్ ఇస్ యువర్స్ ఇది అతనిది ఇట్ ఇస్ హిస్ ఇది ఆమెది ఇట్ ఇస్ హర్స్ ఇది వారిది ఇట్ ఇస్ దేర్స్ ఇది నాది కాదు ఇట్ ఇస్ నాట్ మైన్ ఇది మాది కాదు ఇట్ ఇస్ నాట్ అవర్స్ ఇది నీది కాదు ఇట్ ఇస్ నాట్ యువర్స్ ఇది అతంది కాదు ఇట్ ఇస్ నాట్ హిస్ ఇది ఆమెది కాదు ఇట్ ఇస్ నాట్ హర్స్ ఇది వారిది కాదు ఇట్ ఇస్ నాట్ దేర్స్ ఇది నాదా ఇస్ ఇట్ మైన్ ఇది మాదా ఇస్ ఇట్ అవర్స్ ఇది నీదా ఇస్ ఇట్ యువర్స్ ఇది అతందా ఇస్ ఇట్ హిస్ ఇది ఆమెదా ఇస్ ఇట్ హర్స్ ఇది వారిదా ఇస్ ఇట్ దేర్స్ ఇది నాది కాదా ఇజెంట్ ఇట్ మైన్ ఇది మాది కాదా ఇజెంట్ ఇట్ అవర్స్ ఇది నీది కాదా ఇజెంట్ ఇట్ యువర్స్ ఇది అతంది కాదా ఇజెంట్ ఇట్ హిస్ ఇది ఆమెది కాదా ఇజెంట్ ఇట్ హర్స్ ఇది వారిది కాదా ఇజెంట్ ఇట్ దేర్స్ ఇది నా పుస్తకం ఇట్ ఇస్ మై బుక్ ఇది మా పాఠశాల ఇట్ ఇస్ అవర్ స్కూల్ ఇది నీ కలము ఇట్ ఇస్ యువర్ పెన్ ఇది అతని సంచి ఇట్ ఇస్ హిస్ బ్యాగ్ ఇది ఆమె గడియారము ఇట్ ఇస్ హర్ వాచ్ ఇది వారి దుకాణం ఇట్ ఇస్ దేర్ షాప్ ఇది నీ పుస్తక ఇది నా పుస్తకం కాదు ఇట్ ఇస్ నాట్ మై బుక్ ఇది మా పాఠశాల కాదు ఇట్ ఇస్ నాట్ అవర్ స్కూల్ ఇది నీ కలం కాదు ఇట్ ఇస్ నాట్ యువర్ పెన్ ఇది అతని సంచి కాదు ఇట్ ఇస్ నాట్ హిస్ బ్యాగ్ ఇది ఆమె చేతి గడియారం కాదు ఇట్ ఇస్ నాట్ హర్ వాచ్ ఇది వారి దుకాణం కాదు ఇట్ ఇస్ నాట్ దేర్ షాప్ ఇది నా పుస్తకమా ఇస్ ఇట్ మై బుక్ ఇది మా పాఠశాల ఇస్ ఇట్ అవర్ స్కూల్ ఇది నీ కలమా ఇస్ ఇట్ యువర్ పెన్ ఇది అతని సంచినా ఇస్ ఇట్ హిస్ బ్యాగ్ ఇది ఆమె చేతి గడియారమా ఇస్ ఇట్ హర్ వాచ్ ఇది వారి దుకాణమా ఇస్ ఇట్ దేర్ షాప్ ఇది నా పుస్తకం కాదా ఇస్ ఇట్ మై బుక్ ఇది మా పాఠశాల కాదా ఇజెంట్ ఇట్ అవర్ స్కూల్
ఇది నీ కలము కాదా? Isn't it your pen? ఇది అతని సంచి కాదా? Isn't it his bag? ఇది ఆమె చేతి గడియారం కాదా? Isn't it her watch? ఇది వారి దుకాణం కాదా? Isn't it their shop? ఇది నాది. This is mine. ఇది మాది. This is ours. ఇది నీది. This is yours. అది అతనిది. That is his. అది ఆమెది. That is hers. అది వారిది. That is theirs. ఇది నాది కాదు. This is not mine. ఇది మాది కాదు. This is not ours. ఇది నీది కాదు. This is not yours. అది అతనిది కాదు. That is not his. అది ఆమెది కాదు. That is not hers. అది వారిది కాదు. That is not theirs. ఇది నాదా? Is this mine? ఇది మాదా? Is this ours? ఇది నీదా? Is this yours? ఇది అతనిదా? Is that his? అది ఆమెదా? Is that us? అది వారిదా? Is that theirs? ఇది నాది కాదా? Isn't this mine? ఇది మాది కాదా? Isn't this ours? ఇది నీది కాదా? Isn't this yours? అది అతనిది కాదా? Isn't that his? అది ఆమెది కాదా? Isn't that hers? అది వారిది కాదా? Isn't that theirs? ఇది నా పుస్తకం. దిస్ ఈస్ మై బుక్. ఇది మా పాఠశాల. దిస్ ఈస్ అవర్ స్కూల్. ఇది నీ కలము. దిస్ యువర్ పెన్. అది అతని సంచి. దట్ ఈస్ హిస్ బ్యాగ్. అది ఆమె చేతి గడియారం. దట్ ఈస్ హర్ వాచ్. అది వారి దుకాణం. దట్ ఈస్ దేర్ షాప్. ఇది నా పుస్తకం కాదు. దిస్ ఈస్ నాట్ మై బుక్. ఇది మా పాఠశాల కాదు. దిస్ ఈస్ నాట్ అవర్ స్కూల్. ఇది నీ కలము కాదు. దిస్ ఈస్ నాట్ యువర్ పెన్. అది అతని సంచి కాదు. దట్ ఈస్ నాట్ హిస్ బ్యాగ్. అది ఆమె చేతి గడియారం కాదు. దట్ ఈస్ నాట్ హర్ వాచ్. అది వారి దుకాణం కాదు. దట్ ఈస్ నాట్ దేర్ షాప్. ఇది నా పుస్తకమా? ఇస్ దిస్ మై బుక్? ఇది మా పాఠశాల. ఇస్ దిస్ అవర్ స్కూల్? ఇది నీ కలమా? ఇస్ దిస్ యువర్ పెన్? అది అతని సంచినా? ఇస్ దట్ హిస్ బ్యాగ్? అది ఆమె చేతి గడియారమా? ఇస్ దట్ హర్ వాచ్? అది వారి దుకాణమా? ఇస్ దట్ దేర్ షాప్? ఇది నా పుస్తకం కాదా? ఇజంట్ దిస్ మై బుక్? ఇది మా పాఠశాల కాదా? ఇజంట్ దిస్ అవర్ స్కూల్? ఇది నీ కలము కాదా? ఇజంట్ దిస్ యువర్ పెన్? అది అతని సంచి కాదా? ఇజంట్ దట్ హిస్ బ్యాగ్? అది ఆమె చేతి గడియారం కాదా? ఇజంట్ దట్ హర్ వాచ్? అది వారి దుకాణం కాదా? ఇజంట్ దట్ దేర్ షాప్? అతడు బస్ స్టాప్ వద్ద ఉన్నాడు. ఈజ్ ఎట్ ద బస్ స్టాప్. ఆమె వంటగదిలో ఉంది. షీజ్ ఇన్ ద కిచెన్. అది మేజాబల్లపై ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. అతడు బస్ స్టాప్ వద్ద లేడు. ఈజ్ నాట్ ఎట్ ద బస్ స్టాప్. ఆమె వంటగదిలో లేదు. షీజ్ నాట్ ఇన్ ద కిచెన్. అది మేజాబల్లపై లేదు. ఇట్ ఈస్ నాట్ ఆన్ ద టేబుల్. అతడు బస్ స్టాప్ వద్ద ఉన్నాడా? ఈజ్ హీ ఎట్ ద బస్ స్టాప్. ఆమె వంటగదిలో ఉందా? ఈజ్ షీ ఇన్ ద కిచెన్. అది మేజాబల్లపై ఉందా? ఈజ్ ఇట్ ఆన్ ద టేబుల్. అతడు బస్ స్టాప్ వద్ద లేడా? ఇజంట్ హి ఎట్ ద బస్ స్టాప్. ఆమె వంటగదిలో లేదా? ఇజంట్ షీ ఇన్ ద కిచెన్. అది మేజాబల్లపై లేదా? ఇజంట్ ఇట్ ఆన్ ద టేబుల్. అది చెట్టు కింద ఉంది. దిస్ ఈజ్ అండర్ ద ట్రీ. అది మైదానంలో ఉంది. దట్ ఈజ్ ఇన్ ద గ్రౌండ్. ఇది చెట్టు కింద లేదు. దిస్ ఈజ్ నాట్ అండర్ ద ట్రీ. అది మైదానంలో లేదు. దట్ ఈస్ నాట్ ఇన్ ద గ్రౌండ్. ఇది చెట్టు కింద ఉందా? దిస్ ఈజ్ దిస్ అండర్ ద ట్రీ. అది మైదానంలో ఉందా? ఈజ్ దట్ ఇన్ ద గ్రౌండ్. ఇది చెట్టు కింద లేదా? ఇజంట్ దిస్ అండర్ ద ట్రీ. అది మైదానంలో లేదా? ఇజంట్ దట్ ఇన్ ద గ్రౌండ్. అతడు కొట్టబడ్డాడు. ఈజ్ బీటెన్. ఆమె గౌరవించబడింది. షీ ఈజ్ ఆనర్డ్. అది అలంకరించబడింది. ఇట్ ఈస్ డెకరేటెడ్. ఇది వెలిగించబడింది. దిస్ ఈస్ హ్యాండిల్డ్. అది శుభ్రపరచబడింది. దట్ ఈస్ క్లీన్డ్. అతడు కొట్టబడలేదు. హి ఇస్ నాట్ బీటెన్. ఆమె గౌరవించబడలేదు. షీ ఇస్ నాట్ ఆనర్డ్. అది అలంకరించబడలేదు. ఇట్ ఈస్ నాట్ డెకరేటెడ్. ఇది వెలిగించబడలేదు. దిస్ ఈస్ నాట్ క్యాండిల్డ్. అది శుభ్రపరచబడలేదు. దట్ ఈస్ నాట్ క్లీన్డ్. అతడు కొట్టబడ్డాడా? ఈజీ బీటెన్. ఆమె గౌరవించబడిందా? ఈజీ ఆనర్డ్.
అది అలంకరించబడిందా? ఇస్ ఇట్ డెకరేటెడ్ ఇది వెలిగించబడిందా? ఇస్ దిస్ క్యాండిల్డ్ అది శుభ్రపరచబడిందా? ఇస్ దట్ క్లీన్డ్ అతడు కొట్టబడలేదా? ఇజంట్ హి బీటెన్ ఆమె గౌరవించబడలేదా? ఇజంట్ షీ ఆనర్డ్ అది అలంకరించబడలేదా? ఇజంట్ ఇట్ డెకరేటెడ్ ఇది వెలిగించబడలేదా? ఇజంట్ దిస్ క్యాండిల్డ్ అది శుభ్రపరచబడలేదా? ఇజంట్ దట్ క్లీన్డ్ నీవు కొత్త షూ కొనుక్కోవాలి. ఇట్స్ టైం యు బాట్ న్యూ షూస్. అతడు తన తప్పును తెలుసుకోవాలి. ఇట్స్ టైం హి రియలైజ్డ్ దిస్ మిస్టేక్. నీవు డబ్బును పొదుపు చేయాలి. ఇట్స్ టైం యు సేవ్డ్ మనీ. నీవు వైద్యుని సంప్రదించాలి. ఇట్స్ టైం యు కన్సల్టెడ్ ఎ డాక్టర్. సమయం 8 గంటలు. ఇట్ ఇస్ 8 o'clock. ఇది శీతాకాలం. ఇట్ ఇస్ వింటర్. సమయం పావు తక్కువ 10. ఇట్ ఇస్ క్వార్టర్ టు 10. ఈ రోజు చలిగా ఉంది. ఇట్ ఇస్ కోల్డ్ టుడే. సమయం 4:30. ఇట్ ఇస్ హాఫ్ పాస్ట్ 4. విసుగు పుడుతోంది. ఇట్ ఇస్ బోరింగ్. సమయం 5 నిమిషాలు తక్కువ 6. ఇట్ ఇస్ 5 మినిట్స్ టు 6. ఇది నిజంగా గొప్ప. ఇట్ ఇస్ రియల్లీ గ్రేట్. ఈ వాక్యాలను ఇప్పుడు స్పీక్ పోస్ట్ టాపిక్ 2 నా గురించి. అబౌట్ మై సెల్ఫ్. మిత్రులారా, నేను నా గురించి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను రాజేష్ని, ప్రభుత్వ కాలేజీలో బిఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఐఎమ్ రాజేష్, స్టడీయింగ్ బిఏ ఫస్ట్ ఇయర్ ఇన్ గోల్ కాలేజ్. మాది సిరిసా. ఐఎమ్ ఏ నేటివ్ ఆఫ్ సిరిసా. నాకు 23 సంవత్సరములు. ఐఎమ్ 23 ఇయర్స్ ఓల్డ్. నేను పెద్దపల్లిలోని అమర్ నగర్లో నివసిస్తాను. ఐ లివ్ ఇన్ పెద్దపల్లి ఎట్ అమర్ నగర్. మా నాన్నగారు సత్యం ఎంటర్ప్రైజెస్ అనే పేరు గల ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు. మా అమ్మ టీచరు. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఇన్ ఎ ప్రైవేట్ ఫ్రీమ్ నేమ్డ్ సత్యం ఎంటర్ప్రైజెస్ అండ్ మై మదర్ ఈజ్ ఎ టీచర్. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ఐ హావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. మా తమ్ముడు అన్వేష్ ద్వారకా హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మా అక్క మాధవికి వివాహమైంది. మై యంగర్ బ్రదర్ అన్వేష్ ఈజ్ స్టడీంగ్ ఎస్ఎస్సి ఇన్ ద్వారకా హై స్కూల్ అండ్ మై ఎల్డర్ సిస్టర్ మాధవి ఈజ్ మ్యారీడ్. నా హాబీలు ఏమిటంటే చెస్ ఆడటం, పుస్తకాలు చదవటం, టీవీ చూడటం, పక్షులను పెంచటం మరియు ప్రయాణాలు చేయటం. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బర్డ్స్ అండ్ ట్రావెలింగ్. నా ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడాలంటే నేను నిబ్బరంగాను, కష్టించి పనిచేసేవానిగాను, నిజాయితీగాను, స్వశక్తితో నిలిచేవానిగాను ఉంటాను. స్పీకింగ్ అబౌట్ మై ప్లస్ పాయింట్స్, ఐఎమ్ బోల్డ్, హార్డ్ వర్కింగ్, ఆనెస్ట్ అండ్ సెల్ఫ్ రిలయంట్. నా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నేను కాస్త బద్ధకస్తుని, ఊరికే కోపం తెచ్చుకునేవాడిని. కమింగ్ టు మై మైనస్ పాయింట్స్, ఐఎమ్ ఎ బిట్ లేజీ అండ్ షార్ట్ టెంపర్డ్. నాకు వివిధ రంగాల్లో ఉన్న వారందరితో భావ వ్యక్తీకరణ చేయడం అన్నా, పరస్పర సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం అన్నా ఇష్టం. ఐ లైక్ కమ్యూనికేటింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ బిలాంగ్ టు ఆల్ ద ప్రొఫెషన్స్. నాకు కపటతనం, మాయ, మోసం అంటే అసహ్యం. ఐ హేట్ హిప్రోక్రసీ, డిప్లిసిటీ అండ్ డబుల్ డీలింగ్. నాకు నవలలు చదవడం అంటే తెగ వ్యామోహం. I have a passion for reading novels. నాకు బల్లులన్న, బొద్దింకలన్న భయం. I am scared of lizards and cockroaches. ఏమీ చేయకుండా ఊరికే ఉండేదానికన్నా ఏదైనా చేయడం మంచిది అన్నది నా నీతి వాక్యం. My motto in life is doing something is better than doing nothing. నా లక్ష్యం ఏమిటంటే ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగం చేయడం, ప్రజలకు సేవ చేయడం. మై ఎయిమ్ ఇన్ లైఫ్ ఇస్ టు డూ ఏ రెస్పెక్టబుల్ జాబ్ అండ్ సర్వ్ ద పీపుల్. ఓకే చిల్డ్రన్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
please subscribe and share to support me, to encourage me.